కారం కూడా వేస్తామండి. హ్యాపీ బర్త్డే టు ఏం చేస్తావు ఇప్పుడు? కలయడ్డ వేటి బాక్సులు ఉన్నాయి, సో బాక్సులు అయితే తీసుకెళ్ళాలన్నమాట. పాల్గొండ ఇప్పుడు వెళ్ళాలి, వెళ్ళి బాక్సులు వేసి వచ్చేయాలి. ఈరోజు వంశీల బాబు బర్త్డే అనమాట. కేక్ కూడా తీసుకురావాలి, నా వాడు వస్తానన్నాడు. ఇద్దరం వెళ్ళి కేక్ అయితే తీసుకొస్తాము. అండ్ అదనమాట, మా అమ్మ వచ్చి గోంగూర పప్పు చేస్తాను. నేను పప్పు తినట్లేదు, ఈ రెండు మానేశాను. అంటే కొంచెం లైట్గా తింటాను, పెరిగేసుకొని తినేస్తాను. పప్పు తింటే స్టమక్ ప్రాబ్లం వస్తుందన్నమాట, అంటే కడుపు ఉబ్బినట్టు అయిపోతుంది. అందరూ పెద్దగా తినట్లే. మా అమ్మ ఏం చేస్తుందో చూద్దాం పదండి. ఉడకబెడతా, అందులో ఉడకబెడతావా? అందులో ఉడకబెడతా. వాటర్ వేస్తారా? అలా ఉడకబెట్టిస్తా. అది పప్పు ఆ పక్కన అయిపోయింది. అది మా అమ్మ అయితే అది గోంగూర పప్పు చేస్తుంది, గోంగూర ఉడకబెడుతుంది అనమాట. పసుపు ఉప్పు అందులో వేసేస్తే ఉడకపోద్ది అనమాట. అది తీసుకెళ్ళి పప్పులు వేసి తాలింపు పెట్టేస్తాం. తాలింపు పెడదా వెంట మళ్ళీ? మళ్ళీ తాలింపు పెడతావా? ఇప్పుడు వెళ్ళాలి. చాలా పెద్ద బాక్సులు, ఒకటి చిన్నది, ఒకటి చాలా పెద్దది అనమాట. చాలా పెద్ద బాక్సులు ఉన్నాయి. పసుపు ఉప్పు కారం కూడా వేస్తామండి, ఇందులో కదా. అది అలా ఉడికిపో, దగ్గరికి అయిపోద్దా? పాల్గొండెళ్ళి ఇప్పుడే వచ్చాను, సో తినేసాను అనమాట. వీడి తీయడానికి కూడా అవ్వలేదు, టైం వచ్చి 3:30 అవుతుంది, చాలా లేట్ అయిపోయింది. కేక్ తీసుకురావడానికి వెళ్ళాం అండ్ అదేవిధంగా నా పార్సల్స్ ఉంటే వేసేసి వచ్చాను అనమాట. పప్పు తినేసాను ఆల్రెడీ, కానీ చూపిస్తున్నా మీకు. సాయంత్రం వంశీయర్ బాబు బర్త్డే ఉంది, 6:00 అయితే వెళ్తాను అదనమాట. తినేసాను, ఒక షార్ట్ వీడియోకి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేసి పడుకుంటాను, బాగా నిద్ర వస్తుంది. వర్షం పడుతుంది ఫ్రెండ్స్, మంచి మీద తీసిడమా అనుకున్నారా? ఓ పోగండి, మళ్ళీ పీక్ పా పీకలాడ్ అయిపోతుంది. చాలు ఎక్కువ కేక్ మీద, ఇక్కడ కేక్ మీద బాబు క్లారిటీ రావట్లేదు రా, వీడియో క్లారిటీ రావట్లేదు.
హ్యాపీ బర్త్డే డే. ఏడు నిమిషం వచ్చిందా? ఒక నిమిషం కట్ చేసిన హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు జల్ జల్ బాబా లేక బాగా తీసుకుంటాం. ఓకే డన్.